సనాతన ధర్మం కోసం ఏదైనా వదులుకోవడానికి సిద్ధమన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. లౌకికవాదం పేరుతో హిందువుల నోళ్లు నొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువులకు అన్యాయం జరిగితే మాట్లాడే హక్కు లేదా అని ప్రశ్నించారు. ఇస్లాం దేశాల మాటలు సూడో సెక్యులరిస్టులకు వినపడవని విమర్శించారు. సనాతన ధర్మానికి రంగు వివక్ష లేదని, ఇదంతా మెకాలే తీసుకువచ్చిన వివక్ష అన్నారు పవన్ కళ్యాణ్. I respect Buddhism and all the other dharmas, but I am an unapologetic Sanatani Hindu. Let me be very clear to you guys. I will also safeguard, I'm conveying this to the so-called secularists who ridicule.